అందరివి నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు సార్, కొంతమంది ప్రొవైడ్ చేయగలను. అంటే ఏమైనా కొన్ని ఉన్నాయా, కొన్ని అయినా ఉన్నాయా, అట్లీస్ట్ ఒక ఎంతో కొంతమంది మీతో చెప్పుంటారు కదా. ఉన్నాయి సార్, ఉన్నాయి ఉన్నాయి, చెప్పారు ఉన్నాయి. ఐ విల్ షో యూ. దానికి సంబంధించి వెతుకుతున్నారా మీరు ఇప్పుడు? అవును సార్. ఇగోండి సార్, ఆ అమ్మాయిలతో అప్పుడు చాటింగ్ చేసినవి. ఒక నిమిషం, ఏముందా చాటింగ్లో? ఆ అబ్బాయి ఇలాగా మాట్లాడిందని చెప్పేసి అమ్మాయిలు నాకు పెట్టారు సార్. ఇలాగా చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తేజ ఇంకో అమ్మాయితో కాన్వర్సేషన్, షీఈస్ ట్రయింగ్ ఫర్ మీ. ఈ పాయింట్ నేను మీకు నిన్న చెప్పున్నాను సార్. ఇదేంటంటే, ప్రతి అమ్మాయి ఈ అబ్బాయికి వచ్చి ట్రై చేస్తుందని చెప్పుకోవడం ఈ అబ్బాయికి బాగా ఉన్న అలవాటు. అదే ఈ అబ్బాయి ఇక్కడ మెన్షన్ కూడా చేశారు, షీఈస్ ట్రయింగ్ ఫర్ మీ అని చెప్పేసి ఇంకొక అమ్మాయితో. అట్లా ప్రతి అమ్మాయిని అట్లా అలా అట్రాక్ట్ చేయడం ఆయనకు అలవాట? అవును సార్. అంటే ఏ కొత్త అమ్మాయి వస్తే ఆ అమ్మాయి దగ్గర నాకు ఆ అమ్మాయి నేనంటే మోజు పడుతుంది, నేనంటే బాగా ఇష్టపడుతుంది కాబట్టి. అంటే ఈ అమ్మాయి అమ్మాయిలకి వీడియో ఇంకొకటి ఉంది సార్, ఇగోండి. చాలా చాటింగ్స్ ఉన్నాయి అవి, మరి కాన్వర్సేషన్ నేను చూసి చెప్పలేను. మన ఇద్దరికి రిలేషన్ ఏంటో చెప్పు, మన ఇద్దరి మధ్య ఉన్నది ఏంటో చెప్పు అని అమ్మాయిని ఫోర్సిబుల్గా అడగడం. ఈ పర్టికులర్ చాటింగ్లో ఉన్న అమ్మాయి అయితే షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ సార్. అక్క రోజుకు ఒక వర్జిన్ కావాలంట, నీతో వచ్చిన ఫ్రెండ్స్ని కూడా సెట్ చేయని చెప్పి అడిగాడు తేజ నాకు అని చెప్పి. ఇక్కడ ఎస్ నక్షత్ర, ఇక్కడ రైట్, ఇక్కడ ఫీడ్ చేసుకున్నారు తేజ యాక్టర్ అని ఫీడ్ చేసుకున్నట్టున్నారుగా బహుశా. అవును సార్, అవును. అది అది ఆ పేరు మీరు ఫీడ్ చేసుకున్నా వాళ్ళు అటువైపు నుంచి ఉండదు అక్కడ? లేదు, అవతల అమ్మాయి సేవ్ చేసుకున్న చాటింగ్స్ నాకు స్క్రీన్ షాట్ చేసి పంపారు సార్. రైట్, అంటే మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు, బట్ ఇక్కడ మీ హస్బెండ్ తేజ చెప్తుంది ఏంటంటే, అసలు నక్షత్ర దగ్గర నిజాలు లేవు, నిజాలు లేనప్పుడే బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతుంది నక్షత్ర అంటాడు. బ్లాక్ మెయిల్ దేనికి సార్ నేను చేయాల్సి వచ్చింది, అది కూడా క్లారిటీ చెప్పండి. సో ఇవి కొన్ని బ్లాక్మెయిల్ దేని గురించి ఒక్కసారి మీకు ఇవన్నీ పాసిబుల్ అయితే మీరు కొంచెం చదివి చెప్పే ప్రయత్నించండి, ఎందుకంటే వ్యూవర్స్కి అంత క్లియర్గా జూమ్ చేసినప్పటికి కూడా అంత అర్థం చేసుకోలేకపోవచ్చు బహుశా చూసే వ్యూవర్స్. అంటే మీరు కొంచెం చెప్పగలిగే ప్రయత్నం చేయండి, అంటే దాని అసలు ఏంటి, దాంట్లో సారాంశం ఏంటి, అసలు ఏం ఎలాంటి సంభాషణ జరిగింది, ఎలాంటి చాటింగ్ జరిగింది, అసలు మీ హస్బెండ్ ఎట్లా ఎరవేసేవాడు అమ్మాయిలకి? దాంట్లో ఏంటి అమ్మాయి చాటింగ్ చెప్తున్నా సార్, మాట్లాడుతున్నావా చూసావా? గేమ్కి వస్తావా అని చెప్పి ఈ అబ్బాయి అడుగుతూనే ఉన్నాడు సార్ కంటిన్యూస్గాని. నేను నాకు కాల్ చేస్తే కానీ గేమ్లో పడుకుంటా అని 4:30 వరకు ఉన్నావా అని అమ్మాయి అడిగింది. ఐ థింక్ సంథింగ్ మూవ్ యువర్ ఇంట్రెస్ట్, ఇట్స్ ఓకే, డోంట్ కాల్ మీ అగైన్, డోంట్ ఆస్క్ ఫర్ గేమ్, ఐ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ అని అమ్మాయి పెట్టింది. పెట్టగానే సీరియస్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ రైట్ నక్షత్ర ఒక విషయం అడుగుతా చెప్పండి సార్. ఎస్, ఇది పబ్జి అనేది ఒక వ్యసనంగా అందరూ భావిస్తుంటారు, జనరల్గా వ్యసనం ఒక అలవాటు అంట. సో ఇది అక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ కేవలం ఆట పరంగానే జరిగిన సంభాషణ అనుకోవచ్చా, లేదంటే అవుట్ ఆఫ్ గేమ్ నిజంగానే ఫిజికల్ రిలేషన్ కి గేమ్లోనే అంట? వినండి సార్, వినండి. రైట్, గేమ్లోనే ఏమైందంటే వీళ్ళు ఒకరికి ఒకరు అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడుకునే గేమ్ కదా సార్ ఇది, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడుకునే గేమ్లోని ఒక అమ్మాయి వచ్చి ఇంకొక అబ్బాయితో ఆడితే నేను లేకుండా నువ్వెందుకు ఆడావు అని తేజ అడగడం, ఇదేంటి, ఇది గేమ్ కదా, ఎవరైనా ఆడచ్చు అంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు ఆడతావా, నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో నీకు తెలియదా అని తేజ చెప్పున్నాడు. సో వాట్ షుడ్ ఐ డూ సార్? రైట్, సరే దీనికంటే ముందు ఒకసారి తేజ బహుశా సార్ నెక్స్ట్ అమ్మాయిలతోని, లిజన్, అమ్మాయిలతోని తేజ అడుగుతాడు నైట్
నైట్ కాల్స్ చేసి 100 కాల్స్ చేయమని అడుగుతారని నేను ఒకటి విన్నాను సార్. అది ఎంతవరకు నిజమో నాకు సీరియస్లీ తెలీదు, తెలీదు అది. బట్ అది నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఆ అమ్మాయితోని చూడండి, నైట్ మిడ్ నైట్ కాల్ చేయమని లైక్ హీ వాజ్ రిక్వెస్టింగ్ అన్నమాట తన్ని. వినిపిస్తాను, వినండి. కాల్స్ వచ్చేస్తున్నాయి నాకు. అయితే మొత్తం మీద 10ల సంఖ్యలో ఉన్నారు బాధితులు, అంటే మీరు చెప్తు మీరు చెప్పిన లెక్క ప్రకారం 35 మంది దాదాపుగా మీతో టచ్ లోకి వచ్చారు. ఏంటి మా పెళ్ళి అయిపోయినోడు సైలెంట్ గా అని భయంతోనే చెప్తున్నాను కదా, నాకు అదే ఎమోషన్, ఎమోషన్ అదే. ఫ్రాంక్ గా చెప్తున్నాను, మీ అమ్మాయి ఎంత మంది అమ్మాయిలు తిట్టినా కూతురులా వెనకాల పడతారు, ఒక్కసారి మొఖం చూపించి ఒక్కసారి బాగాడని, నేనెందుకు ఇంతలా హై అయిపోతున్నాను, ఎందుకు అందరిలాగా ప్లే. సార్ విన్నారా, అమ్మాయిలు పిచ్చెక్కిపోతారంటే ఒక్కసారి మొహం చూపించమని. ఎస్, ఇందాక ఒక అమ్మాయి వాయిస్ కూడా వినబడింది సార్. ఒక అమ్మాయి నాకు స్టేట్మెంట్ ఇచ్చింది సార్, ఇది ఒకసారి వినండి. ఈ కాన్వర్సేషన్ ఏంటంటే, ఏ అమ్మాయి అయితే నాకు పబ్జి గేమ్ లో ట్రాప్ అయి దొరికిపోయింది అన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడిస్తే అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ వినండి సార్ ఒకసారి. తేజతో అమ్మాయి మాట్లాడిన స్టేట్మెంట్ మాట్లాడండి. రైట్. హలో, హలో మిస్టర్ తేజ త్రిపురానా? హలో, ఏ రోజైనా నీతో పడుకున్నానా? ఒరే చెప్పు. నేను ఏ రోజైనా నీతో పడుకున్నానా అన్నారు? నేను అడుగున దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీతో పబ్బులు తిరిగానా? లేదు. ఎవరన్నారు? ఎవరు అన్నారో అన్నది నీకు అనవసరం. నేను నీతో పబ్బులు తిరిగానా? లేదు. రూమ్లకు వచ్చానా? లేదు. నిన్ను కలిసిన రోజు బర్త్డే రోజు నేను నీతో నైట్ అంతా ఉన్నానా? లేదు. నిజం చెప్పు తేజ, పక్కన మా మదర్ ఉన్నారు, క్లియర్? నేను చెప్తుంది నిజమే కదా, నాకు అబద్ధం ఆడాల్సిన పనే ఉంది. ఓకే, నాకేం పని ఉంది? ఎవరు చెప్పారు ఈ స్టోరీ? నాకు ఇప్పుడు అడుగుతున్నా ఈ విషయం. గౌతమ్ అండ్ భార్గవ్ చెప్పారు, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు అలా వాగావు? సి, యు ఆర్ నాట్ ద ఫస్ట్ పర్సన్, నాకు నలుగురు చెప్తున్నారు. ఏంటి, ఏం జరిగింది, ఎవరు చెప్పారు? అదంతా నాకు అనవసరం. నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు తాగి వాగావు? నేను చెప్పాను కదా, నేను భార్గవ్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడాను. కానీ నువ్వు నాకు ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడం నాకు అనవసరం. నాకు ఓన్లీ నా పేరెంట్స్ దగ్గర నేను జెన్యున్ ప్రూవ్ చేసుకోవడం మాత్రం నాకు అవసరం. నువ్వు నీ పిల్లల్ని, ఐ మీన్ లైక్ తన్ని ఎలా ఉన్నావు ఇది అది నేను రెస్పెక్ట్ ఇచ్చా. ప్రతిరోజు నీకు పెళ్ళైన తర్వాత నీ బ్రో అని తప్ప ఏమైనా పిలిచానరా నేను? వీడియో కాల్ ఒక రోజు చేసి ఇదిగో మా పాపను చూపిస్తాను అంతేనే కదా నేను ఆ రోజు అర్జెంట్ గా చేయి, అర్జెంట్ గా చేయంటే చేశాను. ఓన్లీ ఆ రోజు ఇదిగో మా పాపను ఈ రోజు చూపిస్తాను, ఇదిగో ఇప్పుడే చేయంటే నేను బిజీగా ఉన్నాను అంటే ఈ టైం లో కూడా బిజీ ఏంటమ్మా ఒకసారి చెయ్యి అని అంతేనే కదా నేను చేశాను. ఇది కాకుండా నీకు నీ అనుకో నేను పడ్డానా? లేదు. నీ వెనకాల నేను పడ్డానా? లేదు. అసలు అయినా తాగుడు అనేది నీకు జబ్బు ఉండని ఏదైనా ఉండని, వేరెవరి దగ్గర తాగేసి నా గురించి శ్రద్ధగా వాగితే రేపు అని రోజు ఓకే, ఇప్పుడు రికార్డులు ఇవన్నీ నాకు అనవసరమైన విషయం. రేపు అని రోజు నా లైఫ్ ఏంటి? ఇవన్నీ ఒకవేళ వింటే మీ బై పరిస్థితి ఏంటి? సరే, లెట్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నాకు నువ్వు నీ వైఫ్ నా పేరు నాకు చచ్చిపోతాను అంటుంది. ఐఎమ్ గెటింగ్ థ్రెటనింగ్ కాల్. ఓకే, మీ వైఫ్ చనిపోతాను అంటుంది, ఇప్పుడు నేనేం చేయాలి? దానికి నేను ఎందుకు కారణం అవుతాను? ఆ పాపను చూస్తే నాకే జాలేస్తుంది. ఓకే, ఇదంతా ఎవరు, ఈ స్క్రిప్ట్ ఏంటి, అసలు స్క్రిప్ట్ పెట్టింది ఎవరు? బయట ఒకటి చెప్పు, నేను పడుకున్నానా? లేదు. ఈ విషయం నువ్వు గౌతమ్ దగ్గర ఎందుకు ఎక్స్పోజ్ చేయొచ్చు? నేను గౌతమ్ దగ్గర ఎక్స్పోజ్ చేయలేదు, నేను ఒక్క స్పీడ్ దగ్గరే మాట్లాడాను. ఎందుకు మాట్లాడు? అంత అంత అవసరం నీకు ఏం పట్టింది?
స్పీడ్ నీ గురించి నా గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను స్పీడ్ దగ్గర అన్నాను, నాకు చెప్పకూడదు, నాకు తెలుసు తన గురించి, తన నా ఫ్రెండ్ నువ్వు తన గురించి నాకు చెప్పక అని చెప్పి డిపెండ్ చేస్తావంటే ఒక విధంగా డిపెండ్ చేస్తావు అనుకున్నాను. ఒక్క రోజు ఓపెన్ అయినందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడతావని నేను అనుకోలేదని. నువ్వు అసలు అతను నీ అన్ని ఆన్సర్లకి ఆన్సర్లు నువ్వు అయినప్పుడు మోసం చేసినట్టు ఎలా అవుతుంది? సార్ విన్నారు కదా, అమ్మాయిని తన దగ్గర పడుకున్నారు అని 10 మందికి నీచంగా చెప్పుకునే అంత మహానుభావుడు ఆ మిస్టర్ తేజ్.